జిల్లాలో కొత్త మండలంగా ప్రతిపాదనలో ఉన్న డోకేశ్వర మండలంలో తమ గ్రామాలను కలపవద్దని ఉమ్మెడ మాయాపూర్ బాత్కుణ ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పాత మండలమైన నందిపేట మండలం తమకు సౌలభ్యంగా ఉంటుందని వారు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నందిపేట మండలంలోని ఉమ్మెడ మాయాపూర్ బాత్కుణ ప్రజా ప్రతినిధులు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు తమ గ్రామాలను కొత్త మండలంగా ప్రతిపాదనలో ఉన్న డొంకేశ్వర్ లో కల్పవద్దని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాత్కుణ సర్పంచ్ భోజారెడ్డి, ఎంపీటీసీ మనోజ్ రావు, మరుగు సుభాష్ మాట్లాడుతూ జిల్లాలో నూతన మండలంగా డొంకేశ్వర్ 16 గ్రామాలతో మండలంగా ప్రతిపాదన అయినట్టు వార్తలొచ్చిన తరుణంలో ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. అదే సమయంలో 3 గ్రామాలైన ఉమ్మెడ, మాయాపూర్, బాత్కుణ గ్రామ ప్రజల అభిష్టం మేరకు సౌలభ్యం కొరకు పాత మండలమైన నందిపేట మండలంలోనే ఉంచాలని అన్నారు. ఎటువంటి అవసరం ఉన్నా నందిపేట గ్రామం తమకు తక్కువ దూరంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా ఉంటుందన్నారు. నందిపేట మండలంలోనే తమ గ్రామాలను ఉంచాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులకు విన్నవించుకున్నామని, తమ విన్నపాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌరవిస్తారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాత్కుణ సర్పంచ్ భోజారెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ మనోజ్ రావు, మండల గౌడ సంఘం నాయకులు మెరుగు సుభాష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు విస్తరించి పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలను విస్తరించి అదేవిధంగా మండలాలను కూడా విస్తరించిన సందర్భంగా వాటి వల్ల పరిపాలన సౌలభ్యం బాగానే జరుగుతుంది. అదేవిధంగా మా నందిపేట మండలంలో డొంకేశ్వర మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు చేస్తున్నారని వినడం జరుగుతుంది. దాని సందర్భంగా డొంకేశ్వర మండలం ఏర్పడితే మేము చాలా సంతోషిస్తాం. కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలతో ఏర్పడితే బాగుంటుంది. మా నందిపేట్ మండలంలో మేము బాద్గుణ, ఉమ్మెడ, మాయాపూర్ గ్రామాలు డొంకేశ్వరకు దూరంగా ఉంటాయి. అట్టి మా 3 గ్రామాలని బాద్గుణ, మాయాపూర్, ఉమ్మెడ 3 గ్రామాలని నందిపేట మండలంలో కొనసాగిస్తే మాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి డొంకేశ్వర మండలంకు స్వాగతిస్తూ మా 3 గ్రామాలని నందిపేట మండలాన్ని కొనసాగించాలని ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో పోయిన నెలలో ఎమ్మెల్యే గారికి కూడా వినవించడం జరిగింది. మండలంగా డొంకేశ్వర గారు గ్రామాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రతిపాదనలు వచ్చిన సందర్భంలో 16 గ్రామాలతోటి డొంకేశ్వర గ్రామాన్ని చేస్తారనే ఒక ప్రతిపాదన రావడం జరిగింది. దాంతో భాగంగా మా 3 గ్రామాలైనటువంటి ఉమ్మెడ, మాయాపూర్, బాద్గుణ 3 గ్రామాలను ఈ నూతన మండలంలో నుండి మినహాయించి పాత మండలమైన నందిపేట మండలంలోనే కొనసాగించవలసిందిగా ప్రభుత్వ అధికారులను మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని. తెలంగాణ గవర్నమెంట్ మన నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డొంకేశ్వర మండలాన్ని మేము స్వాగతిస్తున్నాము. అట్లాగే మా ఎమ్మెల్యే గారికి, ఆచార్య గారి, జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున తెలుపుతున్నాను. ఇట్లాగే మాకు ఉమ్మెడ, మాయాపూర్, బాద్గుణ 3 గ్రామాలని నందిపేటలోనే కొనసాగించాలని, డొంకేశ్వర మండలంలో దూరం బాగుంటుంది, మాకు ఇబ్బందికరమవుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ నందిపేటతోటి మమేకమై ఉన్నారు మా ప్రజలు. నందిపేట 5.5 కిలోమీటర్లు వస్తుంది, డొంకేశ్వర 14 కిలోమీటర్ల దూరం వస్తుంది. అట్లాగే రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది అవుతుంది. మోదికి లేని ఆడపడుచులు కానీ, ఒంటరి మహిళలు కానీ చాలా ఇబ్బంది పడతారు. 2-వీలర్ లేని ప్రజలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ బాగా ఇబ్బంది పడతారు. రవాణా ఎందుకు ఇబ్బంది పడతారంటే సౌకర్యాలు లేవు, రవాణా సౌకర్యాలు లేదు, బస్సు లేదు, ఆటోలు లేవు, బాగా చాలా ఇబ్బంది అవుతుంది. అయితే నందిపేటకు అయితే 5-10 నిమిషాలకు వెహికల్ ఉంటుంది. ఇంత ఉండగానే కూడా అయ్యా మండలం గాడికి తోలుకోవని కాలు మొక్కుతాయా అని, గడుపులు పట్టుకుంటాయా అని మాకు ఇప్పటికీ కూడా బతిమలాడతారు కొందరు ప్రజలు.